అస్సలాం అలైకుం. అందరు బాగుండరా? అందరు బాగుండాలని అల్లాతో కోరుకుంటున్నా. మీ దయంలో నేను బాగుండాలి. ఈరోజు సాయిబుల వంటల్లో ఆలు మటన్ వేసి కర్రీ చేస్తాను. చూడండి ఎట్లా చేస్తాను, ఏం లేదు, ఎన్ని మసాలాలు వేస్తాను చూడండి. ఒక పావు కేజీ మటన్, పావు కేజీ ఉర్లగడ్డలు, మూడు టమాటాలు, దానికి సరిపోయినంత కారము, ఉప్పు, పసుపు, కొబ్బరి, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మెంతం కూర రెండు కట్టలు చిన్నవి, చిన్నవి రెండు ఉల్లిగడ్డలు, ఇవి అన్నీ పెట్టిన మటన్ వేస్తున్నాను చూడండి. మెంతం కూర వేస్తాను, ఇవి కొంచెం వాష్ చేసి వేస్తా. వాష్ చేసి వేసుకోవాలి అవి ఉల్లిగడ్డలు. అవన్నీ వాష్ చేసిన, ఇది చేయలేదు, మీకు చూపించాలని పక్కకు పెట్టిన. అవి ఏదో వాష్ చేసి వేసుకోవాలి. టమాటా వేసేస్తా, మూడు టమాటాలు, కొంచెం ఉడికినిచ్చి ఆలు వేసుకున్నాం, రెండు స్పూన్లు వేసిన కారం, ఉప్పు ఒకటి సగం ఉప్పు వేసిన, ధనియాల పొడి ఒకటి, పసుపు సగం, అల్లం పేస్ట్ రెండు స్పూన్లు, అల్లం ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసినది. హై బటన్లో ఉంది చూడండి, నేను పేస్ట్ చేసి పెట్టినది, చూసుకునండి మీరు. దాల్చిన్ని చెక్క యాలకులు పౌడర్, ఇది కొద్దిగా వేసిన, కొబ్బరి రెండు స్పూన్లు కొబ్బరి వేస్తాను. ఇవి మొత్తం వేసినాను, కొద్దిగా ఆయిల్ వేస్తా, ఆయిల్ ఒకటి రెండు మూడు, మూడు వేసిన ఈ స్పూన్తో ఆయిల్, అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మనం కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ పోసినా చూడండి నీళ్ళు, పెద్ద గ్లాసుతో ఒక గ్లాస్ పోసిన. కొద్దిగా ఇది ఉడికినాక మనం ఉర్లగడ్డలు వేసుకుందాం. ఆరు సిటీలు రావాలి. మటన్ ఉడకాలి కదా మెత్తగా, ఆరు రావాలి. అయింది, ఇంకా ఇది తీసి ఉర్లగడ్డలు వేసుకున్నాము. అయిపోయింది, ఉడికింది ఇది మటన్. ఇది కొంచెం ఉడికించుకొని మనం ఆలు వేసుకోవాలి, ఉర్లగడ్డలు వేసుకోవాలి. వేస్తాం, మూత పెట్టేస్తా. మళ్ళీ ఒక రెండు సీటీలు వస్తే బాగా, ఒక రెండు సీటీలు రాని. విజిల్ మూడు అయినాయి, రెడీ అయింది కర్రీ, చూద్దాం.
అయిపోయింది. ఉడికింది చూడండి ఉర్లగడ్డ కర్రీ. ఒక 2 నిమిషాలు చిన్న మంట పైన పెట్టేద్దాం. 3 వచ్చినాయి విజిలు. ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూసుకొని మనం ఉప్పు వేసుకోవాలి. సరిపోయింది, కరెక్ట్ ఉంది. దీంట్లో నిమ్మకాయ వేసుకునే తోలు నిమ్మకాయ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లే మనం తినొచ్చు. నిమ్మకాయ అవసరం లేదంటే వేసుకునే తోలు వేసుకుంటారు. ఆలు కర్రీ రెడీ అయింది చూడండి. బాగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకొని తింటే. పలావ్లో అయినా కానీ బాగా ఉంటుంది. మనం బిర్యానీలో పెట్టుకొని తినొచ్చు, పలావ్లో తినొచ్చు, చపాతీలు అయినా ఇంకా బాగుంటుంది. ఆలు మటన్ టమాటా వేసి కర్రీ చేసిన బాగుంటుంది చూడండి.